ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మేడం, మీరు చెప్పినట్లే చేశాను. అతను నా మాటలు పూర్తిగా నమ్మాడు. వెరీ గుడ్. చెప్పింది చెప్పినట్లు చేసినందుకు మాట్లాడిన అమౌంట్ కంటే ఎక్కువ పంపిస్తాను. పండగ చేసుకో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పట్లో ఇక్కడెక్కడా కనిపించుకో, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. సరే మేడం, ఉంటాను. ఎస్, మంచి ప్లాన్ గిరిజా, దీనికి తిరుగులేదు. ఈ దెబ్బతో సుందరం మెదడులో ఒక పురుగు వేసినట్టే. ఆ పురుగు వాడి మెదడుని మెల్లమెల్లగా దొల్చేస్తూ ఉంటే మొత్తం అంతా మన గ్రిప్లోకి వస్తుంది. అప్పుడు బిజినెస్లో మనకి ఈశ్వరి సుందరం వల్ల అడ్డు లేకుండా పోతుంది. దాంతో ఆటోమేటిక్గా ఆస్తి మొత్తం మన చేతుల్లోకి వస్తుంది. నాకు తెలిసి దానికి ఇంకా ఎన్నో రోజులు పట్టదనిపిస్తోంది. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రిపోర్ట్స్ లో ఏమని వచ్చింది సిస్టర్? మా వదినకి ఏమైంది? అది మేము చెప్పకూడదండి. డాక్టర్ గారే వచ్చి మీకంతా క్లియర్ గా చెప్తారు. నేను ఇప్పుడే వీటిని మేడంకి చూపిస్తాను. రిపోర్ట్స్ చూసి కూడా అందులో ఏముంది చెప్పలేదు అంటే నాకు తెలిసి క్యాన్సరే వచ్చింటుంది మంగ. నా కొడుక్కి పెళ్ళై తన పిల్లలతో ఆడుకుంటూ మిగిలిన జీవితం గడపాలి అనుకున్నాను మంగ. కానీ ఆ దేవుడు తొందరగా ఉన్నాడు, అందుకే నన్ను ఇలా తొందరగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. నాకేమైనా పర్వాలేదు, అందుకే నా కొడుక్కి ఈశ్వర్ లాంటి మంచి అమ్మాయిని భార్యగా ఇచ్చాను కాబట్టి తను నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది అనే నమ్మకం నాకుంది. ఇక నేను పోయినా పర్వాలేదు. వదినా, అలా అంటారేంటదునా? మీరు నిండు నూరేళ్లు మాతో కలిసి ఉంటారు, అయినా ఆ రిపోర్ట్స్లో ఏముందో చెప్పకుండా మీకు మీరే అలా ఊహించుకుని మాట్లాడటం ఎందుకు? ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నాను. ఏదో అనర్థం జరిగినట్టు మనసులో కంగారు కనిపిస్తుంది. ఎందుకు ఏమైనా అయ్యి ఉంటుందా? అయ్యో, ఫోన్ ఈశ్వరి ఫోన్ చేస్తుంది వదినా. ఇలా ఇవి. హలో, అతయ్య చెప్పమ్మా. ఈశ్వరి ఎలా ఉన్నారు అతయ్య? మీకు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా? మేమిక్కడ బాగానే ఉన్నామమ్మా. నువ్వెందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం లేదు అతయ్య, ఎందుకో మనసులో కొంచెం కంగారుగా అనిపించింది. మాకు దూరంగా మీరక్కడ ఎలా ఉన్నారో
ఏదైనా సమస్యలో ఉన్నారేమో అనిపించి అందుకే వెంటనే ఫోన్ చేశాను. మాకిక్కడ ఏ సమస్య లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. వదిన, ఒక్కసారి ఫోన్ నాకు ఇవ్వండి, ఈశ్వర్తో నేను మాట్లాడతాను. పక్కనే మంగ ఆంటీ నాతో మాట్లాడతాను అంటున్నారా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మీ కోడలికి అత్తగారి మీద ప్రేమ ఎక్కువైందని ఆట పట్టిస్తోంది. కానీ అత్తయ్య, మేము ఇక్కడ నిక్షేపంగా ఉన్నామమ్మా. నేను నిన్న సుందరమూర్తితో మాట్లాడాను, ఆఫీస్కెళ్ళి వ్యాపార పనులు చూసుకునేలా చేశావంట కదా. అవునత్తయ్య. నువ్వు చేసిన పనికి చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలాగే నువ్వు సుందరమూర్తికి అమ్మల ఎప్పుడూ తోడుగా ఉండి నడిపించాలి, సరేనా? అమ్మల ఉండటానికి ప్రయత్నం చేస్తాను, కానీ మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరత్తయ్య. అందుకే మీరు మాకు తోడుగా ఉండాలి. సరేనమ్మా, నేను వీలైనంత త్వరగా వస్తాను, సరేనా? సరే అత్తయ్య, ఉంటాను. వాళ్ళకి ఈ టైంలో కూడా చెప్పకపోతే ఎలా వదినా? నా ప్రాణం పోయినా పర్వాలేదు మంగ, కానీ ముందే తెలిస్తే వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. అందుకే ఇప్పుడే చెప్పను. నువ్వు కూడా చెప్పనని నాకు మాటివ్వు. సరే వదిన, పడుకోండి. నా చావు వెనక గల కారణం నా భార్య. నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అమ్మ నన్ను ఈ పరిస్థితిలో చూడలేక బాధతో తన గుండె ఆగిపోయి చనిపోయింది. అవసరం తీరాక దారుణంగా మోసం చేస్తారు. అతని కథ కూడా నా కథలానే ఉంది. అంటే నా పరిస్థితి కూడా అలానే అవుతుందా? ఈశు అమ్మ ఈ కుటుంబం అంతా దూరమయ్యి నేను ఒంటరిగా అతనిలా ఆత్మహత్య చేసుకుంటానా? సుందరం, ఇక్కడేం చేస్తున్నావు నాన్నా? అది నేను వచ్చే దారిలో ఒక అతను ఆత్మహత్య చేసుకోబోయాడు. అయ్యో, అవునా? మరిప్పుడు అతనికి ఎలా ఉంది? నువ్వు అతన్ని కాపాడావా లేదా? చివరి నిమిషంలో కాపాడాను, లేకపోతే నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోయిండేది అత్తయ్య. పిచ్చి సుందరం, వాడు నిజంగా చావటానికి వెళ్ళలేదు. నిన్ను నా బొట్టలో పడేసి గొడ్డిగా నమ్మేలా చేయటానికి నేను వదిలిన అస్త్రం. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నీ ప్రేమ బతికించాలని నేను ఎంత కష్టపడ్డానో, ఎంత తాపత్రయపడ్డానో నీకు తెలియదు సుందరం. ఈశ్వరి ఇంటికి రాకముందు నేనెప్పుడైనా ఇలా ప్రవర్తించడం నువ్వు చూసావా? నేను ఆమె గురించి ముందుగా గెస్ చేసి ఈశ్వరి నీ జీవితంలోకి రావటం మంచిది కాదని ఆమెను వదులుకోమని రకరకాలుగా గొడవ చేశాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటాను అంటే చాలా భయపడి ఆపాలని చూశాను, కానీ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నీ ప్రేమను బతికించడానికి నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకునేలా ప్రతిసారి ఈశ్వరి ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ నీ నుండి దూరం చేస్తూనే వస్తోంది. నేను తన మరో రూపాన్ని చూసి ఉండటం వల్ల అది తట్టుకోలేకపోతున్నాను. ఎంతైనా నువ్వు నా మేనల్లుడివి, నీకు అపకారం చేయాలని నేనెందుకు చూస్తాను చెప్పు. ప
పెళ్లి చేసుకొని భర్తని ప్రేమగా చూసుకోకుండా తన ఆఫీస్ వ్యవహారాలు చదువు అంటూ తెలివిగా మిమ్మల్ని ఒప్పించి తన గోల్ ని పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి తన ఆఫీస్ కి వెళ్లి అటు చదువుకొని గొప్పదై నిన్ను పట్టించుకోకపోతే అతనిలాగే నువ్వు కూడా సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈశ్వరి అటు ఆఫీసు ఇటు చదువు విషయంలో ముందుకు వెళ్లకుండా ఆపటం ఒక్కటే మార్గం. కాని డైరెక్ట్ గా నువ్వు చెప్తే తను వినదు కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్లు చేస్తూనే ఆమె దారిలో వెళ్లి తనని నీ దారిలోకి తెచ్చుకోవాలి. కానీ అలా చేస్తే ఈశ్వరిని మోసం చేసినట్టు అవుతుంది కదా అత్తయ్య. ఈశ్వరితో పాటు తన ప్రేమ నీకు జీవితాంతం దక్కాలి అంటే ఇదొక్కటే మార్గం.